హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవలం పదవ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర మంత్రిత్వ శాఖ నుండి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు చాలా మంచి ఉద్యోగాలు మంచి పేస్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రమోషన్స్ కూడా చాలా మంచిగానే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు కేవలం పదవ తరగతి అర్హతతో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి దాంతోపాటు మీరు ఏ జాబ్కు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక పోస్టుల వారీగా వివరాలు చూసుకున్నట్లయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సిఆర్పిఎఫ్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా మీకు నోటిఫికేషన్లో పద్దెనిమిదవ సీరియల్ నెంబర్లో కానిస్టేబుల్ సఫాయి కర్మచారి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను మొత్తం కూడా నూట ఇరవై పోస్టులు ఉన్నాయి సో నూట ఇరవై ఒకటి పోస్టులు అంటే చాలా ఎక్కువ అయితే భర్తీ చేస్తున్నారు అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి లెవెల్ త్రీలో జా శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది బేసిక్ ఇరవై ఒక్క వేల ఏడు వందలతో పాటు హెచ్ఆర్ఏలు మిగతా అలెవెన్సెస్ అన్ని కూడా రావడం జరుగుతుంది ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి ఏజ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై వరకు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఏజ్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అన్ రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇంకొక ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళకైతే ఇరవై ఆరు సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది చాలా చిన్న వయసులో మంచి ఉద్యోగాన్ని అయితే సంపాదించుకోవచ్చు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అయినట్లయితే సరిపోతుందండి అంటే పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది మీకు ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి దాంతోపాటు మెడికల్గా ఫిట్ అయి ఉండాలి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునే అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఓబీసీ క్యాండిడేట్స్కు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మెయిల్ క్యాండిడేట్స్కి అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అనేవి ఉండాలి చెస్ట్ వచ్చేసి మేల్కి వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పాండ్ చేస్తే ఫైవ్ సెంటీమీటర్స్ అనేది అడగడం జరుగుతుంది సో దాంతోపాటు ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళలో మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఫీమేల్స్ అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అనేది ఉండాలి వాటితో పాటు మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటాయి ఉంటాయి మేల్ క్యాండిడేట్స్కి అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ ఇన్ టెన్ మినిట్స్లో మీరు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రేస్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇన్ ట్వెల్వ్ మినిట్స్లో మీరు దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు మీరు పోస్ట్ ద్వారానే ఆన్లైన్ పోస్ట్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో దీనికోసం రెండు వందల రూపాయలు సో సరే దీనికోసం మీరు వంద రూపాయలు అనేది మీరు డిడి అనేది పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఇలాంటి ఫీజు కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు वंद रूपय डीडी इन फेवर आफ् डिजीपी ग्रूप सेंटर सीआरपीएफ भोपाल पेब పేబులెట్ ఎస్బీఐ బంగార్సియా పేరు మీద మీరు తీయాల్సి ఉంటుంది సో మీరు ఆ అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు మనకు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా హైదరాబాద్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ అప్ చేసి దాటోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా మీరు అటాచ్ చేసేసి డీడీని ఎన్క్లోజ్ చేసేసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు మెన్షన్ చేసేసి ట్వంటీ ట్వంటీ అని మెన్షన్ చేసి డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ విలేజ్ బంగార్సియా తాలూక్ హుజూర్ డిస్టిక్ భోపాల్ మధ్యప్రదేశ్ ఫోర్ సిక్స్ టూ జీరో ఫోర్ ఫైవ్కి మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇక ఈ పోస్టులకి సెలెక్షన్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది మనకు పార్ట్ ఏలో యాభై మార్కులకు పార్ట్ బిలో యాభై మార్కులకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద అడగడం జరుగుతుంది దాంతోపాటు పార్ట్ బిలో మీకు యాభై క్వశ్చన్స్ అనేవి మీ యొక్క పోస్ట్కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుందండి సో ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయి చాలా రకాల అర్హతలు ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఈ వీడియోలో మాత్రం నేను సీరియల్ నెంబర్ ఎయిట్ సఫాయి కర్మచారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాను సో నోటిఫికేషన్ చూసుకొని మీకు నచ్చిన ఉద్యోగానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో ఎన్ని ఎన్ని పోస్ట్కైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రతి పోస్ట్కి కూడా మీరు సపరేట్ అప్లికేషన్ సపరేట్ డీడీ అనేది పేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది సిఆర్పిఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి